नमस्ते फ्रेंड्स, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో కమ్మని రవ బేసన్ లడ్డూను చేసి మరొక సింపుల్ మెథడ్ ని ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా కేవలం 15-20 నిమిషాల్లోనే ఈ లడ్డూను చాలా రుచిగా చేసేయొచ్చు. అలాగే ఈ లడ్డూలు సింపుల్ గా చేసినప్పటికీ నెల రోజులు నిలువ ఉంటాయి. సో మనం వీటిని పండగలప్పుడైనా, జర్నీ టైంలో అయినా, లేదా చేసుకుని కొన్ని రోజులు తినడానికైనా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా శనగపిండి రవ లడ్డూలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీస్ని సేమ్గా ఫాలో అవ్వండి, అప్పుడే పర్ఫెక్ట్ లడ్డూలను చిటికెలో ఎలాంటి పొరపాట్లు లేకుండా టేస్టీగా చేసేస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు నెయ్యిని తీసుకోండి. ఇదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోనే మరో కప్పు శనగపిండిని తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా మనం నెయ్యిలో బొంబాయి రవ్వను అలాగే శనగపిండిని బాగా ఫ్రై చేయాలి. అలాగే ఏవి కూడా మాడిపోకుండా మంటను కొంచెం తక్కువగానే పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి కనీసం 10-12 నిమిషాల టైం పడుతుంది. అలాగే మనం శనగపిండి వేశాక నెయ్యంతా కూడా శనగపిండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే రవ శనగపిండి ఫ్రై అవుతాయో అప్పుడు ఆయిల్ అనేది లైట్ గా సెపరేట్ చేస్తుంది. మీరు ఆ టెక్నిక్ ని ఫాలో అవుతూ కూడా వీటిని ఫ్రై చేయవచ్చు. అలాగే ఇది మాడిపోతే లడ్డు కలర్ కూడా మారిపోతుంది, కాబట్టి ఏవి కూడా మాడిపోకుండా కలర్ మారకుండా ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. చూడండి, లైట్గా ఇదంతా కూడా కొంచెం తడితడిగా వచ్చింది కదా. ఇలా వస్తుందంటే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నట్లు. అలాగే ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం జీడిపప్పు ఫ్రై చేస్తే ఎలా అయితే కమ్మని వాసన వస్తుందో అలా వాసన వస్తుంది. సో మొత్తానికి ఈ 2 కూడా ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు దీన్ని మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి బొంబాయి రవ నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. ఇందులోని 1/2 కప్పు నీళ్ళను తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అలాగే మనం చేసే లడ్డూలు కొంచెం ఎల్లోగా కనబడటానికి ఇక్కడ నేను చిటికెడంత కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇది జస్ట్ లడ్డూలు కొంచెం మంచి కలర్లో కనబడటానికి మాత్రమే తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. పాకం వచ్చేసి మనకు లేత తీగ పాకం రావాలి. పాకం ముదిరినా, పాకం రాకముందే లడ్డూలు చేసినా లడ్డూలు అనేవి అంత బాగా రావు. కాబట్టి మనం చేసే ఈ లడ్డూల కోసం పాకం అనేది లేత తీగ పాకంలా రావాలి. చక్కెరంతా బాగా కరిగిపోయి పాకం కూడా లైట్గా చిక్కబడుతుంది. ఇలా మనం చేతిలోకి తీసుకుని చూస్తే తీగ వస్తుందో లేదో అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంకా మనకైతే తీగ పాకం అనేది రాలేదు, కాబట్టి మరో 2 నిమిషాలు మరిగించాక చూద్దాం. అలాగే మీకు పాకం అనేది డైరెక్ట్గా అంటే చేతితో టచ్ చేసి చూడడం భయంగా అనిపిస్తే కొంచెం ప్లేట్లోకి ఇలా పాకాన్ని తీసుకొని కొంచెం ఇలా తీసుకొని చూసినా పాకం వచ్చిందో లేదో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా లేత తీగ పాకంలా పాకం వచ్చిందంటే మనకు ఈ లడ్డూల కోసం కరెక్ట్గా వచ్చినట్లు. చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం శనగపిండి రవ్వను తీసుకున్న బౌల్లోకి ఈ షుగర్ వాటర్ని తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక 5-10 నిమిషాలు ఇలాగే వదిలేసామంటే రవ శనగపిండి పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని కట్టిపడుతుంది. మూత పెట్టేసి 7-8 నిమిషాలు పక్కన పెట్టండి. 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, అంతా కూడా పాకాన్ని పీల్చుకొని గట్టిపడింది కదా. ఇప్పుడు కింది నుండి పైకి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులో నేను కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అలాగే మనకు ఇది పూర్తిగా చల్లారకముందే లడ్డూలు చేయాలి. పూర్తిగా చల్లారిపోయినా లడ్డూలు చుట్టడం కొంచెం కష్టమవుతుంది, కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని లడ్డూలా చేసుకుందాం. అలాగే మీరు ఇలా లడ్డూ చేసేటప్పుడు లడ్డూ చుట్టడం కష్టంగా అనిపిస్తే, అంటే మీరు కొంచెం పాకాన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసినా లేదా క్వాంటిటీస్ని కొంచెం అటు ఇటు ఫాలో అయినా
లడ్డు చుట్టడం అనేది కొంచెం కష్టమవుతుంది. అలాంటి టైంలో నేను ఇప్పుడు చెప్పబోయే టిప్స్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు లడ్డు చుట్టడం కష్టమైనప్పుడు మీరు కావాలంటే ఇందులో కొంచెం 1-2 టీ స్పూన్ల వేడివేడి నెయ్యిని తీసుకునేనా లడ్డూలు చేయొచ్చు. లేదా నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే మళ్ళీ ఈ లడ్డు మిక్చర్ అంతా కూడా ప్యాన్లోకి తీసుకుని లైట్గా వేడి చేసినా లడ్డు చుట్టడం ఈజీ అవుతుంది. లేదా మీరు ఈ లడ్డూలను వారం లోపే తినేవారైతే కొంచెం వేడి చేసిన పాలను తీసుకునైనా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు లడ్డూలు చుట్టడం రానప్పుడు ఈ చిట్కాలలో ఏదో ఒకటి ఫాలో అయ్యి లడ్డూలను చేసుకోవచ్చు. లేదా నేను చెప్పిన ప్రాసెస్తో చేస్తే ఈ చిట్కాలు ఫాలో అవ్వకుండా లడ్డూలు చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టి తీసుకోవడమే. కమ్మని రుచితో మన రవ శనగపిండి లడ్డూలు తయారైపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.